హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారండి? హౌస్ వైఫ్స్కి అందరికీ ఉండే పెద్ద టాస్క్ ఏంటంటే ఇంట్లో ఎక్కడ వస్తున్న అక్కడ అన్నింటినీ క్లీన్గా ఉంచడం అనేది చాలా బిగ్ టాస్క్ ఉంటుంది. మనం జాబ్ హోల్డర్స్ అయినా హౌస్ వైఫ్స్గా ఇంట్లో ఉంటూ ఇంటి పని చేసుకుంటున్నా కూడా ఈ పనులు మాత్రం మనకు తప్పవు. సో అటువంటి పెద్ద పెద్ద మనకి కష్టం అనిపించే టాస్క్లను కొంతవరకు నేను చేయగలనంత హెల్ప్ అనేది చేసి మీకు మంచి మంచి టిప్స్ షేర్ చేయాలని నేను ఈరోజు మీకు బాత్రూంలో మనం యూజ్ చేసే బకెట్స్ ఆర్ మగ్స్, ఇవి కూడా చాలా డర్టీగా అయిపోతూ ఉంటాయి, వాటిని ఎలా క్లీన్ చేసుకుంటే మళ్ళీ కొత్త వాటిలో చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో చూపిస్తాను. మా బకెట్కి అయితే కొంచెం కింద ఇప్పుడిప్పుడే నిదానంగా ఉప్పు అనేది పట్టడం స్టార్ట్ అయిపోయిందనమాట. అలాగే ఈ మగ్గు కూడా చూసారు కదా ఎంత మురికిగా ఉందో. ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకోవడానికి నేను తీసుకుని మీకు చూపించింది ఏంటంటే బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అనేది మనకి మురికిని తీసేసి బ్యాక్టీరియాని కిల్ చేసి అక్కడ శుభ్రంగా ఉంచడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మా బేకింగ్ సోడా అంటే ఏం లేదు, మన కిచెన్లో దొరుకుతుంది కదా వంట సోడా, దాన్నే బేకింగ్ సోడా అంటాం. అది కొంచెం తీసుకొని ఎక్కువగా వెనిగర్ పోయకుండా కొంచెం పేస్ట్ అవ్వడానికి సరిపడంత వెనిగర్ తీసుకుని ఇలాగ మిక్స్ చేసుకోండి. ఏదైనా షాప్లో సింథటిక్ వెనిగర్ అని అడిగారంటే ఇస్తారు. మనము నూడిల్స్ ఇలాగ చేసుకునే వాటిలో వేసే వెనిగర్ కాకుండా క్లీనింగ్ పర్పస్ మనకి సింథటిక్ వెనిగర్ అని దొరుకుతుంది. సో అది తెచ్చుకొని ఒక బాటిల్ ఉంచుకున్నారంటే మీకు బోల్డ్ అని క్లీనింగ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని చక్కగా ఇందాక చూపించిన కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని మనము మగ్గుకి అలాగే చిన్న బకెట్కి రెండింటికి అప్లై చేసేసి పక్కన పెట్టుకోవాలి. మనకి బకెట్లో అడుగున ఉప్పు పేరుకుపోయింది కాబట్టి అది పోగొట్టడానికి కొంచెం వెనిగర్ కూడా ఆ బకెట్లో మొత్తం అంతా రుద్దిన తర్వాత కొంచెం అంటే ఒక కప్పు వెనిగర్ పోసేసి ఉంచేసి పక్కన పెట్టామంటే ఒక 30 నిమిషాలు తర్వాత స్క్రబ్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతాయి. నేను ఇప్పుడు మగ్గుకంతా ఇట్లా నీట్గా పట్టించేసి ఉంచుతున్నాను. ఇలా అప్లై చేసేసి ఒక 30 నిమిషాలు మనం అలా పక్కన వదిలేసి వేరే పని చూసుకున్నామంటే చక్కగా వాటి పని అవి చేసుకుంటాయి. మీకు కనిపిస్తుంది కదండి ఉప్పు పట్టేసినట్టుగా తెల్లగా, నాకైతే ఇట్లా చేతితో అంటూ ఉంటే బరకబరకగా ఉందన్నమాట. సో దీనికి కూడా కొంచెం వెనిగర్ వేస్తూ అదే పేస్ట్ కొద్దిగా అప్లై చేస్తున్నాను. ఇంకొక చిన్న విషయం అండి, నేను ఇవే కాకుండా బోల్డ్ అని క్లీనింగ్ వర్క్స్ అనేవి ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో మీరు అవన్నీ చూడాలనుకుంటే క్లీనింగ్ వర్క్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, అది మీకు చివరిలో ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లీనింగ్ వర్క్స్ ప్లేలిస్ట్ కనిపిస్తుంది. హౌస్ వైఫ్కి మనకి బోల్డ్ అని క్లీనింగ్స్ అనేవి చేసుకోవడానికి, త్వరగా క్లీన్ చేసుకోవడానికి, నీట్గా చేసుకోవడానికి ఐడియాస్ కావాలి అంటే మీరు అవి చూసారంటే చాలా వరకు మీకు ఇంట్లో హెల్ప్ఫుల్గా అవుతాయి. మిక్సీ క్లీనింగ్ దగ్గర నుంచి కుక్కర్ క్లీనింగ్ దగ్గర నుంచి చాలా చేశానన్నమాట. ఒకసారి ఆ ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఇప్పుడు మనం ఒక 30 నిమిషాలు అయిపోయిన తర్వాత కొంచెం డిష్ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ మీ దగ్గర ఏది క్లీనర్ ఉందో అది తీసుకొని కాస్త ఈ విధంగా మనం నిదానంగా స్క్రబ్ చేసుకుంటూ రావాలి. ఇంత కష్టం ఎందుకండి, స్టీల్ స్క్రబ్బర్ తీసుకుని ఏదైనా పొడి తీసుకుని రుద్దేసినా శుభ్రం అయిపోతాయి కదా మీరు ఎంత చూపిస్తున్నారని మీరు అనుకోవచ్చు. అవన్నీ వేసి గట్టిగా హార్ష్గా తోమేసామంటే బకెట్కున్న మురికైతే వదులుతుంది కానీ దాని మీద ఉన్న షైనింగ్ కూడా పోయి అవి చాలా ఓల్డ్గా డల్గా పాత వాటిలా కనిపిస్తాయి అన్నమాట కొద్ది రోజులకి. ఈ ప్రాసెస్లో కనీసం మనం వారానికి ఒకసారని కాకపోయినా ఒక నెలకు ఒకసారైనా ఈ విధంగా బేకింగ్ సోడా వెనిగర్ కలిపి అప్లై చేసి ఉంచి నేను చెప్పినట్టుగా కొంచెం సోప్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నారంటే వాటి మీద ఉన్న మురికిపోయి అవి కొత్త వాటిలో ఉంటాయి. అలాగే ఈ ప్రాసెస్లో మైల్డ్గా క్లీనింగ్ ఉంటుంది కాబట్టి వాటి మీద ఉన్న షైనింగ్ పోకుండా మీరు యూజ్ చేసే వస్తువులు చాలా రోజులు కొత్త వాటిలా కనిపిస్తాయి. అదే డిఫరెన్స్ అండి. బకెట్ అయితే తోమేసి పక్కన పెట్టేశాను. ఇంకా మనం మురికిగా బాగా అయిపోయినటువంటి మగ్గును కూడా క్లీన్ చేసేసేద్దాము. ఎక్కువగా మనకి చుట్టుపక్కల చేయి పట్టుకునే దగ్గర మురికిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి మనం చిన్నగా స్క్రబ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఎక్కడెక్కడ కార్నర్స్ మనకి అంచులు ఉంటాయో ఆ అంచుల్లో కొంచెం ఈ స్క్రబ్బర్ని పోనిచ్చి మనము రుద్దుకుంటూ వస్తే చక్కగా శుభ్రపడిపోతాయి. మనకి ఇంట్లో క్లీన్గా ఉంచుకుంటే వస్తువులు ఎంత హ్యాపీగా ఉంటుందో, అవి ఎంత మురికిగా ఉంటే అంత చిరాకు ఉంటుంది కాబట్టి క్లీనింగ్ వర్క్స్ అనేవి చేసుకుంటూ ఉంటే మనకి ఇల్లు మనకి కూడా ప్రశాంతంగా చూడడానికి హాయిగా ఉంటుంది. అయిపోయిందండి, ఆల్మోస్ట్ నేను స్క్రబ్ చేసేసాను. ఇప్పుడు వీటిని కడిగేసాక మీకు చూపిస్తాను ఎంత చక్కగా శుభ్రమైపోయో మీకే తెలుస్తుంది. చూసారు కదా వాటర్లోనే ఎంత మురికి వచ్చేసిందో. ఇలాగ మనము నెలకు ఒకసారి చేసుకుంటూ ఉంటే మనం బాత్రూంలో యూజ్ చేసేవి చక్కగా నీట్గా ఉంటాయండి. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.